సంఘటన జరిగిన 9 రోజుల తరువాత 307 బుక్ చేశారంటే ఆ డిలే అంటే చాలా కింద నుంచి పైదాకా మాట్లాడుకున్నారు, ఫోన్లో మాట్లాడుకున్నారు, లోకేష్తో మాట్లాడుకున్నారు, చంద్రబాబుతో మాట్లాడుకున్నారు, అందరితో మాట్లాడుకున్న తర్వాత ఈ ఈవీఎం కేసులో అయితే ఎమ్మటే బెయిల్ వచ్చేస్తే రామకృష్ణారెడ్డికి అలా కుదరదు, 307 పెడదాం అప్పుడు బెయిల్ రాదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా 307 పెట్టించారు. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. సరే కేసులు పెట్టారు, ఇవాళ అరెస్ట్ అయింది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మేము చూస్తాం, మాకు న్యాయస్థానం మీద గౌరవం ఉంది, ఇవాళ మీరు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టుకు మేము వెళ్తాం, జిల్లా కోర్టుకు వెళ్తాం, శాశ్వతంగా ఏం జైల్లో ఉన్నాడు కదా మా రామకృష్ణారెడ్డి గారు, బయటకు వస్తాడు కదా, 307 బెయిల్స్ వస్తాయి, కాకపోతే ఇట్ మే టేక్ టైం, మమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి, కక్ష సాధించాలి, వరుసనే గెలుస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి మీద కక్ష సాధించాలనే ఏకైక దురుద్దేశంతో ఈ కథ అంతా నడుస్తూ ఉన్నదనేది మా ఉద్దేశం, మా ఆవేదన అని మనం చేస్తున్నాం. నేను తీసుకెళ్లారండి, మా మొన్న మా నాన్నగారు చెప్పాడు ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ, ఫేక్ న్యూస్లన్నీ కూడా కలిసి ఆ ఫ్యాక్టరీలో రిలీజ్ చేస్తుంటారు. రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి సొంత కారులో తీసుకెళ్ళటం పట్ల విమర్శలు వచ్చాయంట. రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఎప్పుడు? ఎప్పుడైతే బెయిల్ రద్దయిందో పోలీసు వారు అయ్యా నువ్వు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు, గౌరవంగా మా రామకృష్ణారెడ్డి గారు తన సొంత కారులో పోలీస్ స్టేషన్కి వెళ్లారు, వెళ్లిన తర్వాత అరెస్ట్ చూపిస్తారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళలేదు, అరెస్ట్ చూపిస్తారు, అప్పుడు అరెస్ట్ చూపించి ఆ తర్వాత ఆయన్ని మాచర్ల కోర్టుకు తీసుకువెళ్లారు, రాత్రి అర్ధరాత్రి 12 మాచర్లో ప్రొడ్యూస్ చేశారు, ఎందుకంటే వితిన్ 24 అవర్స్ ఎప్పుడైతే అరెస్ట్ చేశారు. రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్, చాలా క్లియర్ ఏమనండి, యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో, ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన బీజేపీ కార్యకర్తల మీద కానీ కేసులు బనాయించారో, ఇబ్బంది పెట్టారో, అది రెడ్ బుక్. కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, మా అవసరం ఉండదు, కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు. కానీ ఒక్కటి ఏంటంటే తెలుగు ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా కడుపులు ఎంత బాగున్నా ఎంత కసున్నా వాళ్ళని లాటి పెట్టి కొట్టిన పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు మాట బేస్ చేసుకొని ఆగారు. వాళ్ళు ఏదో చేస్తారని నేను చెప్పట్లే, కానీ నాయకుడి మాటకి ఆ వాల్యూ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది. నిన్న మీరు నమ్ముతారా, సిపిఐ ఆఫీస్ తాకట్లో ఉందండి వైజాగ్లో, నిజం, వైజాగ్ సిపిఐ ఆఫీస్ తాకట్లో ఉంది. ఆ సిపి పరిస్థితి నేనే ఆ డబ్బులు కట్టలేదు అనుకోండి, ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అంటిస్తారు సిపి ఆఫీస్కి, ఎక్కడికి వెళ్ళిపోతాడు సిపి సిపి పెట్టిబడి పట్టుకొని. ఈరోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది, ఈ టైంలో అలాంటి కొట్టా వీడిని కొట్టా ఆడిని చంప వీడిని చంప అది కాదు అవసరమా? ఇంత 164 సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు ఇస్తారు చెప్పండి, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా? సో మాకు కావాల్సింది వాళ్ళు ఒక 2% 3% ఇట్ట ఎగిరిపడే వాళ్ళని ఎలాగోలా మీకు కూర్చోబెడతాం, ఆ సిస్టమ్ మా దగ్గర ఉంది, మిగతా 90% వాట్ ఎవరి ఏం కోరుకుంటున్నారో దాని మీద మేము పనిచేయాలి. నేను ఎగ్జాంపుల్ చెప్పా, అలాంటి మీ నంబరు సెక్యూరిటీ ఆఫీస్ తాకట్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది, సిపి ఆఫీస్ తాకట్లో ఉంది, అలాగ ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్లు ఎన్ని సిపి ఆఫీస్ ముందు ఇదైనా ఈ బిల్డింగ్ ఉందో లేదో చూడాలి ఒకసారి, తాకట్లో ఉందో లేదో నిజమండి ఒకసారి చెక్ చేసుకోవాలి.